నమస్కారం సార్. ఎవరది? రాంబాబు వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్, సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది. ఇంకా నిలబడే ఉన్నా, బీసీటెడ్ కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోజనం చేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా, చూసావా? పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకం చెప్పేది తెలిసేది కాదు. అవును, ఇలారా, పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అనమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా శోభనం. భలేవరే సార్, ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్స్ ఏ మీకోసం తీసుకొచ్చాను సార్. చిరకలు? అంతేకాదు సార్, లడ్డూలు కూడా. అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేసారు సార్. ఓహో, తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. అదే బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాసును కట్టాను సార్. అంటే మీ ఫోటోను కట్టాను సార్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. పిచ్చోళ్ళు అవునవే. వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.